వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మన ప్రభుత్వం రాజకీయ వ్యవస్థలో మార్పు అంటే ఏమిటో చూపించింది. గ్రామాన్ని గ్రామ పరిపాలనా వ్యవస్థను ప్రజలకు చేరువగా అనుకూలంగా పారదర్శకంగా కరప్షన్ లేకుండా వివక్ష లేకుండా ఎలా చేయగలమో ఎలా మార్చామో చూపించింది. రైతుల మీద మమకారం అంటే ఇలా ఉంటుంది అని చెప్పి పరిపాలనలో చేసి చూపించింది. ఇది సామాజిక ఆర్థిక రాజకీయ విద్యా న్యాయమంటే ఈ మాదిరిగా ఉంటుంది అని చేసి చూపించింది. ఇవి పరిపాలన సంస్కరణలు అంటే ఈ మాదిరిగా ఉంటాయి అని చేసి చూపించింది. ఇది అక్క చెల్లెమ్మల సాధికారత అంటే ఇలా ఉంటుంది, ఇలా పరిపాలన చేస్తే ఇలా ఉంటుంది అని చేసి చూపించింది. ఇది అవ్వ తాతల మీద మమకారం అంటే ఈ మాదిరిగా ఉంటుంది, ఇలా చేసి చూపించింది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మన ప్రభుత్వం. ఇది పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే విద్యా విధానం అంటే ఇది ఈ మాదిరిగా ఉంటుంది అని చేసి చూపించింది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది వైద్య ఆరోగ్య రంగం మీద ప్రేమ అంటే ఈ మాదిరిగా ఉంటుంది, పరిపాలనలో ఈ మాదిరిగా మార్పులు చేస్తుంది అని చేసి చూపించింది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది ప్రతి పేదవాడికి సొంతింటి కలను నిజం చేయడము అనంటే ఈ మాదిరిగా చేస్తే ఈ 3 సంవత్సరాల్లోనే చేసి చూపించింది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అవినీతికి తావు లేకుండా, లంచాలడిగే పరిస్థితి లేకుండా, వివక్షకు తావు లేకుండా పారదర్శక పాలన ఇలా చేస్తారు అని ఈ 3 సంవత్సరాలలో చేసి చూపించింది మన ప్రభుత్వం, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని సగర్వంగా ఈ రోజు తెలియజేస్తా ఉన్నాను. మనదైన ముద్ర వేయగలిగాం. 3 ఏళ్ల పాలనలో 2 సంవత్సరాలు కరోనా సవాలు విసిరినా కూడా ఆర్థికంగా అంతకు ముందు పాలకుడు ఏకంగా రాష్ట్రాన్ని ముంచేసిపోయిన నవరత్నాల పాలనను అందిస్తామనే మాట చెప్పాం. ఆ మాటను కూచా తప్పకుండా అమలు చేశామని సగర్వంగా ఈ రోజు మీ బిడ్డలా తెలియజేస్తా ఉన్నాను.